జీవితంలో ఒక్కసారి అయినా సరే దర్శించుకోవాలి అని అనుకునే క్షేత్రాలలో ముఖ్యమైనది కాశీ. మరి మొదటిసారి కాశీ వెళ్ళాలనుకునే వారి కోసం కొన్ని ముఖ్యమైన సూచనలను అయితే మీకోసం ఈ వీడియోలో నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఈ వీడియోలో కాశీ యాత్ర గురించి మరియు ఫుల్ ట్రిప్ యొక్క డీటెయిల్స్ గురించి అయితే డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ మన తెలుగు రాష్ట్రాల నుంచి కాశీకి అయితే ఎలా చేరుకోవాలనేది అయితే చూద్దాము. మనకు వారణాసికి మన ఆంధ్ర రాష్ట్రాల నుంచి చేరుకోవాలి అంటే రెండు జంక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. వారణాసి జంక్షన్ ఒకటి, దీన్ దయా ఉపాధ్యాయ జంక్షన్ అనమాట. ఎక్కువ మంది దీన్ దయా ఉపాధ్యాయ జంక్షన్లో దిగి అయితే వెళ్తూ ఉంటారు. అయితే ఈ రెండు జంక్షన్స్లోనూ దిగి ఆటోస్లో అయితే కాశీకి మనం ఈజీగా చేరుకోవచ్చు. ఇదే కాకుండా ఎయిర్పోర్ట్ కూడా ఉందన్నమాట వారణాసిలో. ఆ ఎయిర్పోర్ట్లోకి మన ఊర్లో నుంచి చేరుకున్న తర్వాత వారణాసి ఎయిర్పోర్ట్ నుంచి 25 కిలోమీటర్స్ దూరంలో అయితే కాశీ ఉంటుంది. ట్యాక్సీతో మనం చేరుకోవచ్చు. ఇక్కడ మన తెలుగు వాళ్ళ కోసం ఆశ్రమాలు కూడా ఉన్నాయన్నమాట. వాటి గురించి అయితే చూద్దాం రండి. ఆ ఆశ్రమాలు ఏంటి అంటే ఒకటి సైకిల్ స్వామి ఆశ్రమము, మరియు మరొకటైతే రామతారక ఆంధ్ర ఆశ్రమం. ఇందులో సైకిల్ స్వామి ఆశ్రమానికైతే మనకి రూమ్కి 300 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారనమాట. రామతారక ఆశ్రమంలో అయితే 150 నుంచి అయితే ఉంటుంది మనకి. అయితే ఈ రెండు ఆశ్రమాలలోనూ మార్నింగ్ అయితే టిఫిన్ ఏమి ఉండదు, మధ్యాహ్న భోజనము, నైట్ టిఫిన్ అయితే కూడా ఫ్రీగా పెడతారనమాట. సో మన తెలుగు వాళ్ళకి చాలా అనువుగా ఉంటుంది ఈ చోటు అనేది. టెంపుల్కి దగ్గరలోనే ఉంటుంది రామతారక ఆంధ్ర ఆశ్రమం. అయితే తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ ఆశ్రమంలోనే దిగి వాళ్ళొక్క స్టే చేయొచ్చు. చాలా నీట్గా చాలా ప్రాపర్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు అన్నిటినీ కూడా. ఇప్పుడు మనం కాశీ చేరుకున్న తర్వాత ఆశ్రమం నుంచి ఏ టెంపుల్స్ని అయితే లోకల్ టెంపుల్స్ అండ్ కాశీ విశ్వనాథన్ టెంపుల్ ఎలా దర్శించుకోవాలి ఒకటి తర్వాత ఒకటి అనే ప్రాసెస్ని అయితే కరెక్ట్గా చూద్దాము. మార్నింగ్ అయితే మనము కాలభైరవ టెంపుల్కి అయితే ఫస్ట్ వెళ్ళాలన్నమాట. ఆ దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచి కాశీ విశ్వనాథ్ని దర్శించుకోవచ్చు. అంటే మన కాశీ విశ్వనాథుని టెంపుల్ అయితే మార్నింగ్ 4 o'clockకే ఓపెన్ చేసేస్తారు, ఈవినింగ్ 7:30 వరకు అయితే ఉంటుందన్నమాట. అందువల్ల మనం మార్నింగే ఆ కాలభైరవ టెంపుల్ని అయితే మొదటి చూడాల్సి ఉంటుంది అంటున్నారు. దాని తర్వాత కాశీ విశ్వనాథుని దర్శించుకోవచ్చు. కాశీ విశ్వనాథుని దర్శించుకున్న వెంటనే మనకు లోపలే పక్కనే అన్నపూర్ణాదేవిని కూడా మనం దర్శించుకోవచ్చు అన్నమాట. అమ్మవారిని కూడా దర్శించుకున్న తర్వాత మనకు అక్కడే నిత్యాన్నదానం అయితే జరుగుతుంది. మీరు ఒకవేళ మనీ పే చేయాలనుకుంటే ఆ నిత్యాన్నదానానికి పే చేయొచ్చు. ఆ తర్వాత మనం ముఖ్యంగా చూడాల్సిన మరొక అమ్మవారి ఆలయం ఏంటి అంటే వారాహిమాత అమ్మవారు. ఎందుకు ఈ ఆలయాన్ని తెల్లవారుజామునే 9 లోపే చూడాలి అని చెప్తూ ఉంటారు, ఎందుకు అంటే ఈవిడ కాశీ యొక్క గ్రామదేవత అనమాట. రాత్రి ఫుల్గా అయితే కాశీని కాపాడుతూ ఉంటుంది కాబట్టి తెల్లవారుజామున 9 గంటల తర్వాత గుడిని అయితే మూసేస్తారనమాట. అందువల్ల మీరు తప్పకుండా కాశీ విశ్వనాథ్ దర్శించుకున్న తర్వాత మిగతా టెంపుల్స్కి వెళ్ళడానికి ముందే ఫస్ట్ వారాహిమాతని దర్శించుకోండి. ఎందుకంటే లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా క్లోజ్లో ఉంటుంది టెంపుల్ అనేది. అందువల్ల 9 గంటల లోపే దర్శించుకోవడానికి చూడండి. ఎప్పుడైనా విశాలాక్షి అమ్మన్ టెంపుల్ అయితే ఉంటుంది, దాని పక్కనే ఆ టెంపుల్ని కూడా మనం దర్శించవచ్చు. వీటన్నిటిని చూసిన తర్వాత అక్కడ నుంచి మనకి మణికర్ణిక ఘాట్ అయితే దగ్గరలోనే ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి కూడా స్నానాలు చేయొచ్చు. లేదా మిగిలిన టెంపుల్స్ లోకల్ టెంపుల్స్ని దర్శించుకోవాలి అనుకున్నారు అంటే లోకల్ ఆటోనైతే మాట్లాడుకోవచ్చు అనమాట. 300 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు లోకల్ ఆటోస్కి. దాని కానీ మనం బిక్ చేసుకున్నాము అంటే గవ్వలమ్మ టెంపుల్, తర్వాత హనుమాన్ టెంపుల్, తర్వాత దుర్గమ్మ టెంపుల్, ఇలా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఈ లోకల్ టెంపుల్స్ అన్నింటినీ కూడా మనం కవర్ చేయొచ్చు. ఇలా అన్నింటినీ 6 o'clock లోపు చూసేశారు అంటే 6 గంటలకి మనం గంగాహారతిని అయితే చూడవచ్చు. మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోలో, ఇదే గంగాహారతి అనమాట. ఇక్కడ మీరు ఎంతసేపు అయినా ఉండి గంగాహారతిని అయితే పూర్తిగా వీక్షించిన తర్వాత వారి వారి రూమ్స్కి అయితే చేరుకోవచ్చు. నెక్స్ట్ డే మనం గయా తత ప్రయాగ్రాజ్ ఇలా చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ చూడడానికి, త్రివేణి సంగమం ఇలాగా. కానీ గయా త్రివేణి సంగమం వేరే వేరే రూట్లో ఉంచి ఉంటుంది కాబట్టి ఒకే రోజు చూడలేము. ఒకరోజు గయాకి ఒకరోజు ప్రయాగ్రాజ్కి అయితే ప్లాన్ చేసుకోవాలి. నేను ఈ వీడియోలో మీకు కాశీలోని లోకల్ టెంపుల్స్ ఎక్కడ ఉండాలి ఇలాంటి అన్ని విషయాలు అయితే చెప్పాను కదండి. ఇది పార్ట్ 1గా తీసుకుందాము. నెక్స్ట్ పార్ట్లో నేను గయా మరియు ప్రయాగ్రాజ్లో చూడవలసిన ముఖ్యమైన ఆలయాలు ఏంటేంటి అంటే బోధిధర్మర్ ఆలయం ఉంది కదండి, అది గయాలో. తర్వాత ప్రయాగ్రాజ్లో ఉండే జవహర్లాల్ నెహ్రూ యొక్క మ్యూజియం, ఇంకా చాలా త్రివేణి సంగమం, ఇలా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఈశ్వరన్ టెంపుల్ తర్వాత ఇంకా ఉన్నాయన్నమాట. అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా కవర్ చేద్దాము. ఎలా వెళ్ళాలి అనే అన్నిటిని డీటెయిల్స్ అయితే చెప్తాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. రిమైనింగ్ వీడియోస్ అన్నింటినీ కూడా ఒకసారి చెక్ చేయండి, అన్నీ మీకు నచ్చుతాయి. మన ఇండియన్ టెంపుల్స్ యొక్క హిస్టరీ గురించి అయితే ఉంటాయి అన్ని టెంపుల్స్లో వీడియోస్లోనూ కూడా. నెక్స్ట్ పార్ట్ కోసం అయితే తప్పకుండా వెయిట్ చేసి చూడండి, బికాస్ గయాలో ఉండే ఇంపార్టెంట్ టెంపుల్స్ అండ్ ప్రయాగ్రాజ్లో ఉండే ఇంపార్టెంట్ టెంపుల్స్ అన్నింటినీ కూడా నేను కవర్ చేశాను. ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.